ఇక అప్డేట్ చూస్తే మా ఎన్నికల పోలింగ్ సమయం మరో గంట పొడిగించారు. రెండు ప్యానెల్ సభ్యులతో మాట్లాడిన ఎన్నికల అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 491 ఓట్లు నమోదయ్యాయి. ఇక సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా రాత్రి 9 గంటల లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. మా ఎన్నికల పోలింగ్ సమయం మరో గంట పొడిగించారు. రెండు ప్యానెల్ సభ్యులతో మాట్లాడిన ఎన్నికల అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 491 ఓట్లు నమోదయ్యాయి. ఇక సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా రాత్రి 9 గంటల లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఇదే అంశంపై మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్ చెప్పండి, మా ఎన్నికల పోలింగ్ మరో గంట పాటు పొడిగించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? మా అసిస్టెంట్ ప్రశాంత్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపుగా 545 మంది తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు. మరికొంతమంది కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని కూడా పెంచారు. మరో గంట సమయం పెంచుకున్నట్టు కూడా ఇప్పటి విధమైన నిర్వాహకులు ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడైతే కొంత కోలాహలం నెలకొన్నాయని చెప్పాలి. ఇక్కడ చూడవచ్చు మనం ఒక్కొక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంతంగా ఓటు వేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలింగ్ కేంద్రం లోపల చాలా మంది క్యూలో ఉన్నారు. అక్కడ దాదాపుగా 50 నుంచి 100 మంది వరకు కూడా క్యూలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ తర్వాత అంతేకాకుండా మరికొంతమంది ఈ టాపిక్ లో ఉన్నట్టుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ కారణంగా ఈ పోలింగ్ సమయాన్ని అయితే పెంచారు. దాదాపు ఉదయం 2 గంటల వరకు అయితే పోలింగ్ అని చెప్పారు. కానీ ఆ తర్వాత 1 గంట సమయాన్ని అయితే పెంచారు. 3 గంటల వరకు అయితే పోలింగ్ కొనసాగింది. మొత్తం కూడా 600 మంది వరకు ఓటు వినియోగించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. గత ఎన్నికల్లో చూస్తే 492 ఓట్లు మాత్రం పోలే, ఈసారి 600 మంది వరకు కూడా ఓటు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం కూడా 880 మంది వరకు ఈ రోజు ఓటు పోలింగ్ లో పాల్గొంటారని చెప్పి చెప్పారు. కానీ 600 మంది వరకు ఓటు వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళు రెండు ప్యానెల్లకు సంబంధించిన నరేష్ కావచ్చు, అదేవిధంగా ప్రకాష్ కావచ్చు చెప్తాను. ప్రస్తుతం కొంతమంది అయితే పోలింగ్ కేంద్రంలో ఉన్నారు. వాళ్ళందరూ ఓటు వినియోగించుకునేందుకు సమయం పెంచినట్టు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరికొంతమంది ఈ ట్రాఫిక్ కారణంగా ఇక్కడికి రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి మరో గంట సమయాన్ని కూడా పొడిగించినట్టు చెప్పారు. ఈ కారణంగా సాయంత్రం కౌంటింగ్ కూడా ప్రక్రియ కూడా కాస్త ఆలస్యమే అవకాశం ఉంది. 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పేసి అని అన్నారు. కానీ ఆ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 1 గంట సమయం అంటే 5 గంటలకు ఈ కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే రాత్రి పొద్దుపోయే వరకు ఈ మా అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎవరో తేలనుంది. రాత్రి 9 గంటల తర్వాత పూర్తి స్థాయి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదట ఈసీ మెంబర్లకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఆ తర్వాత ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా ఆఫీస్ మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగనుంది. ఈ కారణంగా పూర్తి స్థాయిలో ఫలితం రావడానికి రాత్రి పొద్దుపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే సునీల్ థ్యాంక్ యూ.